ఇందులోన పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావండి? సరదాగా నవ్వేసుకోవటానికేనండి. రే సూర్రావా, ఎన్నవింట్రా? ఏంట్రా మాయా? ఆడే రొయ్యల్ గంగరాజు ఉద్యమం చేస్తున్నాడంట. ఓరిడెం కమిడేసాలో. స్టేట్ కావాలంట ఎదవకి. స్టేట్ అంటే కేకేంట్రా కోసి తినేటనికే. ఏంటే ఇడి స్టేట్ కావాలా? ఎవడొక్కడ తెక్కరేద్ది, ఇడిని తొక్కుపెట్టిన ఆరదీసేస్తారంతే. శబాస బాగా చెప్పారా సూర్రావా. మీ పేరు? బాబోయ్ మా బాబు పేరు తెలీదా? అంటే ఆయన పేరు తెలియటానికి మనం లగడపట్టి రాజగోపాల కేసీఆర్ రొయ్యల గంగరాజ. అయితే వాడు వీడేనన్నమాట. చూడండి పీతల గంగరాజ్ గారు, సారీ అండి. ఆ రొయ్యల గంగరాజ్ గారు, మీరు మెయిన్ సెంటర్ లో ఉద్యమం చేస్తానని చెప్పి ఇలా ఇంటికి వచ్చేసారేంటి? కుట్రండి, పోలీస్ కుట్రండి. పోలీస్ కుట్ర? అక్కడైతే ఆపరండి. ఇక్కడైతే ఆపుతారండి. ఇది మీ ఇల్లు అండి, ఎవడ ఆపుతాడు? రొయ్యల గంగరాజ్ గారు, మీరు ఈ ఉద్యమాన్ని ఎందుకు చేస్తున్నారో ఎవ్వరికి అర్థం కావట్లేదండి. మా మీడియాకి అయితే అస్సలు అర్థం కావట్లేదండి. మీరు మీడియా అండి, మీరు అడగాలి, మేము చెప్పాలండి. చెప్పకపోతే మీరు ఏం చేస్తారో మాకు తెలుసు కదండి. ఈ ఉద్యమాన్ని ఎక్కడో తీసుకెళ్ళి గోదట్ల ఇక్కడ పెట్టారండి. అందుకని మేమేం చేస్తున్నాం అనేది స్పష్టంగా చెప్పాలి, జనాలకు తెలియాలండి. చెప్పండి. తూగో జిల్లా వాళ్ళు, పగో జిల్లా వాళ్ళు, అన్నదమ్ములు అంటే వాళ్ళం అండి. మేమేం చేసేది కలిసి చేస్తామండి. మాకు రాష్ట్రం కావాలనుకున్నాం, కలిసి కూర్చున్నాం. గోదావరి రాష్ట్ర సాధన సమితిని పెట్టేసుకున్నాం. పెట్టేసుకుని ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసేస్తున్నాం. దానికి మీ మీడియా సహకారం కూడా కావాలి. మీకు జరుగుతున్న అన్యాయాలు ఏంటి? ఏమండి అంతా బాగుంటే మేమెందుకు ఉద్యమం చేస్తామండి? మాకేమన్నా దోళ ఇది? హైదరాబాద్లో గుర్ర పందాలు లేదు, ఇక్కడ మాకు కోడి పందాలు లేదు. ఆ గుర్ర పందాలకు పర్మిషన్ ఇచ్చారండి, ఈ కోడి పందాలకు పర్మిషన్ లేదండి. ఇది అన్యాయం కదండి. ఇంకోటి ఇంకోటి పులస ఉంది మన గోదావరిలోనే ఉండదు పులస, అది ఎక్కడ దొరకదు. ఈ పులస అందరి తెలియట్లేదండి. మాకు లేదు, మా గోదావరిలో పుట్టిన పులస మాకు లేదు. అందరికి పులస, మాకేమో ఎలస. ఇదేంటండి అన్యాయం కదండి ఇది. ఇంకేంటి సార్? ఇసుక అండి, ఇసుక గురించి మీకు చెప్పాలి. ఇసుక? మా గోదాట్లో ఇసుక ఉండదు కదండి, ఇసుక దెబ్బలు. అవును. అవన్నీ తవ్వుకుపోయి హైదరాబాద్లో బిల్డింగ్ కట్టేశారు, ముంబైలో కట్టేశారు, ఢిల్లీలో కట్టేశారు, ఎక్కడ పడితే అక్కడ కట్టేశారండి. మాకేముందండి? ఏమండి న్యాయంగా ఆలోచించండి, దెబ్బలేమో వాళ్ళకి, తెప్పలు మాక. ఏంటండి ఇది, ఏంటది? ఓకే సార్, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి సార్. మీ జిల్లాలో ఆర్థిక పరిస్థితులు అడుకు తినేలా ఉన్నా, దుర్భరమైన పరిస్థితులు ఉన్నా, ఇతర జిల్లాల నుంచి ఎంతో మంది వచ్చి సెటిల్ అయ్యారు. అవును, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు చాగో బాగో అని తరిమేస్తారా? ఏం చేయబోతున్నారు? అనవండి, అలా తెలియదుకున్నారని తీసుకో. ఎవరైనా రావచ్చు మా జిల్లాలకి, ఎవరైనా హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళందరినీ మేము చంకలో పెట్టుకుని కాపాడుకుంటాం. చంకలోనా? అదేంటి సార్? ఏమండి గుండుల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నాం అంటున్నారు. మేమని తక్కువ తిన్నామా? మేము చంకలో పెట్టుకుని కాపాడుకుంటాం. అర్థమైంది సార్. కానీ కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళని వెళ్ళమని మేము అనం, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాత్రం రమ్మంటాం. రమ్మంటాం కాదు, వచ్చి తీరాలంతే. ఎవరు వెళ్ళిపోయారు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆరు అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడా లేదా? ఆరు అడుగుల అందగాడు ప్రభాస్ వెళ్ళిపోయాడా లేదా? ఆ పక్క జయప్రద వెళ్ళిపోయింది. ఆ నారాయణమూర్తి వెళ్ళిపోయాడా లేదా? ఎంఎస్ నారాయణ వెళ్ళిపోలేదా?
దాసనంద్ర వెళ్ళిపోలేదా, సునీల్ వెళ్ళిపోలేదా, త్రివిక్రమ శ్రీనివాస్ వెళ్ళిపోలేదా, అందరూ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి చెన్నైని బాగు చేశారు, ఎవరికివ్వాలండి? హైదరాబాద్ బాగు చేశారు, ఎవరికివ్వాలండి? గోదావరిని వదిలేశారు, అదే మాకు కావాలి ఇప్పుడు. నేను మీ వీడియో ద్వారా అందరికీ సినీ మిత్రులందరికీ నేను ఒకటే చెప్తున్నానండి. అయ్యా సినీ మిత్రులారా, మీరందరూ హైదరాబాద్ని వదిలేసి గోదావరి జిల్లాకు వచ్చేయాలి. ఏం పర్లేదు, మేము చూసుకుంటాం, మన ఊరు మన జిల్లా. హాలీవుడ్ ఒకటి ఉంది, బాలీవుడ్ ఒకటి ఉంది, టాలీవుడ్ ఒకటి ఉంది, మీరు వస్తే గోదావరి ఒకటి పెట్టుకుంటాం. మనకు వుడ్లు తొక్కువేట్లండి, ప్రతి చోట కర్రలడుతులు ఉన్నాయి, అందుకని వుడ్లు పెట్టుకోవచ్చు. అవునండి గంగరాజు గారు, మన రాష్ట్రానికి ఒక తల్లి ఉంది, తెలుగు తల్లి అంటున్నాం. అలాగే మీరు కోరుకుంటున్న రాష్ట్రానికి ఏదైనా తల్లి ఉందా? ఇద్దరు తల్లి ఉన్నారండి. ఇద్దరా? ఒకటి తోగువ తల్లి, ఇంకోటి పగువ తల్లి. ఏమండి ఇప్పుడు మేము ఎంతైనా ఉభయగోదావరి జిల్లాలో వాళ్ళం, అన్నదమ్ములుగా ఉంటున్న వాళ్ళం, ఏదైనా కలిసి చేద్దాం అనుకుంటున్న వాళ్ళం. ఇప్పుడు ఒకే తల్లిని క్రియేట్ చేస్తాం అనుకోండి, ఆ తల్లి కోసం కొట్టుకుని మా జిల్లాలో విడిపోవడం మాకు ఇష్టం లేదు. అందుకని మా ప్రజల క్షేమం దృష్ట్యా, గోదావరి జిల్లాలో ఐక్యమత్యం దృష్ట్యా, తూగో తల్లిని పగో తల్లిని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓహో, అంటే మీరు ఇద్దరు తల్లిల ముద్దుల బిడ్డలరా. గంగరాజు గారు, రాష్ట్రానికంటూ ఒక గీతం ఉంటుంది కదా, మీరు కోరుకుంటున్న రాష్ట్రానికి ఏదైనా గీతం ఉందా? ఉంది, బ్రహ్మాండంగా ఉంది. వాస్తవానికండి మా జిల్లా నుంచి త్రివిక్రమ శ్రీనివాస్ ఉన్నారు కదండి, పెద్ద రచయిత కదా, అని ఆయన దగ్గరికి వెళ్ళి అద్భుతమైన గీతాన్ని రాయించాలని అనుకున్నాం, కానీ కుదరలేదు. ఎందుకంటే ఆయన చాలా చాలా బిజీగా ఉన్నాడు. ఆయన మేమంతా కూర్చుని మాట్లాడుకున్నాం, ఏంటిది త్రివిక్రమ శ్రీనివాస రాయాల గీతాన్ని నువ్వు రాయలేవా బావా అని చెప్పేసి మా బావని అడిగాడండి. నేను ఆలోచించానండి, సీరియస్గా ఆలోచించానండి, ఈ గుండెల్లోంచి ఉద్యమం పుట్టింది, ఈ గుండెల్లోంచి పాట పుట్టదని ఆలోచిస్తే పుట్టింది పుట్టింది కదా బాబా, పుట్టింది కదా. గంగరాజు, మీ గుండెల్లో పుట్టిన ఆ గీతాన్ని మా ప్రేక్షకుల కోసం వినిపిస్తారా? ఖచ్చితంగా అండి, బ్రహ్మాండంగాను. అదిగో గోదావరి, ఇదిగో గోదావరి, 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 అదిగో గోదావరి. ఆపండి సార్. సార్, మీరు పాడిన ఆ పాటలో గోదా వరి తప్ప ఇంకే పదాలు లేవంటే నమ్మండి సార్. మాకున్నాయి రాసేమండి, ఇంకోటి ఇంకా మూడు ముక్కలు ఉన్నాయి. ఉన్నాయా? మరి అవి పాడలేదే. ఎందుకు పాడలేదంటే మీరున్నారు మీడియా, దీన్ని తీసిపోయి ఎక్కడికో తీసిపోయి లీక్ చేసేస్తారు, ఓటి పది సార్లు వేసేస్తారు మీ టీవీలో. అప్పుడేమవుతుందండి, పైరస్ అయిపోతుందండి, కంప్ అయిపోతుందండి. కంప్ అయిపోయిన తర్వాత మా ఉద్యమానికి పెప్ప తగ్గిపోతుందండి. పెప్ప వీడిదొక ఉద్యమం, వీడిదొక పెప్ప. చెప్పండి. ఆయ్ కాబట్టి అండి, ఆ రోజున స్టేట్ వచ్చిన రోజున గ్రాండ్గా గీతాన్ని ప్రజలకు వదులుతామండి. ఇంకో విషయం, అదే సమయంలో గౌరవప్రదంగా మీకు సీడి ఇస్తాం ఫ్రీగా. ఓహో బాగుంది సార్. అలాగే మీకు స్టేట్ కావాలి కదా, క్యాపిటల్, అది ఎక్కడ నిర్మిస్తారు? అంటే రాజధాని, రాజధాని ఏమండి? గోదావరిలో నిర్మిస్తామండి. గోదావరిలోనే? నో డౌట్. అందులో ఏమండి ఇన్ని ప్లానింగ్ లేకుండానే ఉద్యమం చేసేస్తాం అండి. నేను ఓ సీఎం అవ్వాలనుకునేవాడిని, ఒక హోమ్ అవ్వాలనుకునే మా బావ, ఒక ఆర్థిక శాఖ మంత్రి అవ్వాలనుకునే మా అన్నయ్య, ప్లానింగ్ లేకుండానే రాయిదని ఎక్కడ కట్టాలో తెలియకుండానే ఉద్యమం చేసేస్తామండి. ఏం మాట్లాడారు మీరు? నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఇంకా చెప్పండి సార్. ఇంకోటి ఉందండి, ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయిందండి, మీరు కూడా మా కోసం సమయం కేటాయించారు, సంతోషం. స్టేట్ వస్తే వస్తాయండి, వచ్చేది ఆ నమ్మకం మాకుంది, ప్రగాఢ విశ్వాసం మాకుంది. రాగానే ఒక సీఎంగా కోడి పందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆడాలనే ఫైల్ మీద మొదటి సంతకం చేసేస్తానండి. సబాస్. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి.
అవన్నీ కూడా మేమంతా కూర్చుని మాట్లాడుకుని ఏ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలో చేసుకుంటాం. దాన్ని ఎంత లవడగా తీసుకెళ్తామండి మా జిల్లాని, సుడి జిల్లాని చేస్తామండి. ఏమండి ఎందుకు చెయ్యం? ఇప్పుడు మా గ్యాస్ మాకుంటే, మా ఇసుక మాకుంటే, మా పులస మాకుంటే సుడి జిల్లా ఏంటండి? దాని బాబును చేస్తాం. నమస్కారం అండి. చాలా ఆనందం సార్, చాలా గ్రేట్ సార్. మీరు ఈ ఉద్యమాన్ని మీరు చాలా గొప్పగా చేస్తున్నారు సార్. సుస్మిత, ఇక్కడ జరిగిన ఈ చెత్త ప్రోగ్రామ్ అంతా నువ్వు చూసావు కదా. ఈ రొయ్యల గంగరాజు అనే ఉన్మాది ఈ రాష్ట్రాన్ని సంకం నాగించడానికే పుట్టాడు. మరి ఇతనికి బుద్ధి చెప్పడానికి ఎవడో ఒకడు పుట్టే ఉంటాడు. బాబాయ్ పరిగెత్తన్నారే బావా, గబ్బర్ సింగ్ ఉన్నాడేంట్రా? కాదు కాదంట, కొబ్బరి సింగ్. రే మా నాంత కొబ్బరికాయ లేపరా, అందుకని నాకు కొబ్బరి సింగ్ అని పేరెట్టాడు. ఏంట్రా ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు నడుతున్నారండి? దుకాణం కాదండి, ఏదో ఉద్యమం చేసుకుంటున్నాం. ఉద్యమమా? స్టేట్ కోసం అండి. స్టేట్ కోసమా? స్టేట్ అడిగితే సీఎం ఎత్తారని మా బావ చెప్పాడు అండి. మీ బావ ఎత్తారా? ఒకసారి పట్టుకోమా, అక్కడ పెట్టావు సార్. స్టేట్ అడిగితే సీఎం ఎత్తారా? ఒకసారి నేను కాబో సీఎం గారు అండి. చచ్చిపోతారండి. దేనికి సీఎం రా? ఏమన్నా రాష్ట్రానికి అండి. పగిలిపోద్దా ఒక్కొక్కడికైనా. ఏంట్రా సినిమాటర్లో వచ్చామంటున్నారంట? మన జిల్లా కదండి. జిల్లా కాదు, మన రాష్ట్రం కూడా కాదురా. మన రాష్ట్రం కాదు, మన దేశం. ప్రపంచం పవన్ కళ్యాణ్. ప్రపంచం ఏదో ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ ప్రపంచం. ప్రభాస్ ప్రపంచం. ఒరే ఓ మాట చెప్పనా, కళాకారుడికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదురా. ఊరే మీ ఫీలింగ్స్ ఎందుకు రా? ఆమె రుద్దుతారు, ఆమె రుద్దుతారు, సీఎం కావాలి మీకు? సీఎం కావాలా? సీఎం కావాలా మీకు? పవన్ కళ్యాణ్ వచ్చేలా? ప్రభాస్ వచ్చేలా మీకు? కొడకల్లారా పగిలిపోద్దు ఒక్కొక్కడికైనా. ఏంట్రా పులస, ఇసక, గ్యాస, గోదాట్లో రాజధానా. ఒరే పిచ్చి పిచ్చి వేసాలు వేసారు అనుకో, కన్ను ఎక్కడ పెట్టుకెళ్తాను నాకే తెలీదు. ఒరే తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉందిరా, అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా న్యాయం ఉందిరా. ఈ రెండింటి పై అన్న కొన్ని అపోహలు అనుమానాలు ఉన్నాయి, అవి క్లారిఫై చేసుకుంటే కలుసుంటే హాయిగా ఉంటారు, విడిపోయినా సంతోషంగా ఉంటారు. ఆ మ్యాటర్ వేరు. మీరేంట్రా జిల్లాకు రాష్ట్రం అడిగేస్తున్నారు? చంపేస్తాను రే. చూడు రయ్యలు గంగరాజు, ఏ ఉద్యమైనా ట్రాజడీ నుంచి రావాలరా, కామెడీ నుంచి కాదురా. అర్థమైందా? నేను కోడిలాంటోండి, అది గుట్టు పెడుతుంది, నేను పెట్టను, మిగతా అదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ నుంచి మంది అయితే టిక్కేవేరబ్బా. మొత్తానికి కాంతానికి ఇలా రాష్ట్రాన్ని అడిగేసి రొయ్యలు గంగరాజులు తుక్కు రేపడానికి ప్రజలు కొబ్బరి సింగులు అవుతారు మరి, అంతే కదండీ. ఏమన్నా